నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక న్యూస్ తమిళనాడులో జరిగినటువంటిది, జరగబోతున్నటువంటిది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది, అట్ ద సేమ్ టైం చాలా అద్భుతంగా కూడా అనిపించింది నా వరకైతే. ఎందుకంటే భారతదేశ చరిత్ర, భారతదేశంలో వైజ్ఞానిక విద్యా సంపత్తికి లోటు లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం, కానీ గత చరిత్ర ఘనం అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడేం లేదు. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆయన పునాది వేశారు. మొత్తం ఒక 8 అంతస్తుల్లో దాదాపుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక కట్టడాన్ని కట్టబోతున్నారు. అదేంటి పవన్ కట్టడం అంటే, అదేమన్నా మన సమతామూర్తి విగ్రహంలాగా, లేదంటే రియల్ ఎస్టేట్ టెంపుల్స్ లాగా, లేదంటే ఏమైనా పెద్ద పెద్ద విగ్రహాలలాగా అంటే కానే కాదు. వాటి వల్ల మేబీ భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇదంతా కూడా ఇది జరిగింది అన్న ఒక హిస్టరీ అక్కడ ఒక శిలాఫలకం మీద మాత్రమే కనిపిస్తుంది, కానీ పూర్తి చరిత్ర అనేది మనకు కనిపించదు. అదేదో సరే, రాజకీయాలు వచ్చేస్తే దాంట్లో అదంతా ఎందుకులేండి. ఇదంతా ఎలా ఉందంటే, తమిళనాడు మధురలో రూపుదిద్దుకొని ఉన్నటువంటి అద్భుతం ఇది. భారీ బంగారు విగ్రహాలు కాదు, రియల్ ఎస్టేట్ కట్టడాలు కాదు, నిజమైనటువంటి జ్ఞాన సంపద వెల్లివిరిసే నిర్మాణం. కళైంజర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ సుమారు 3 ఎకరాల్లో 2.04 లక్షల చదరపడుగుల్లో తయారు కాబోతున్నటువంటి ఈ అద్భుతమైన గ్రంథాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు. మొత్తం 99 కోట్ల రూపాయలతో 8 అంతస్తుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొలువుదీరబోతున్న ఈ గ్రంథాలయ నిర్మాణానికి 12 నెలల సమయం పడుతుందిట. అధునాతనమైనటువంటి సౌకర్యాలు, 8 ఫ్లోర్లు, ఎలివేటర్లు, ప్రశాంతమైన రీడింగ్ ఏరియా, గ్రూప్ రీడింగ్ ఏరియా, ల్యాన్స్, వాష్రూమ్స్, రెస్టింగ్ ప్లేసెస్, పగటిపూట పూర్తి సహజమైన వెతులు మాత్రమే ఉండే ఏర్పాట్లు, పూర్తి ఎయిర్ కండిషనింగ్తో దేశంలోనే మహత్తర గ్రంథాలయంగా నిలవబోతోంది. అన్ని రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలతో పాటు సాఫ్ట్ కాపీలు, జిరాక్స్లు, ఆన్లైన్ మ్యాగజైన్లు, వివిధ రకాల సాంకేతిక పరికరాల ద్వారా డిజిటల్ రీడింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుందిట. బ్లైండ్ డెఫ్ రీడర్స్ కూడా, ఆడియో విజువల్స్ హాల్స్, ట్రైన్డ్ సిబ్బంది, హెల్పర్స్ కూడా ఉంటారు. అకాడమీషియన్స్, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లకు, యువతకు, కళాకారులకు, గృహిణులకు, పిల్లలకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు, ఇతర పాఠకులందరికీ ఉపయోగపడేలా ఈ కళైంజర్ మెమరీ లైబ్రరీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఇదే నాకు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా తోచింది. ఎందుకు ఇది అంటే, సమతామూర్తి విగ్రహం దగ్గరికి వెళ్తే రామానుజుల వారికి సంబంధించి, అలాగే ఆ 108 దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ 108 మంది గురించి తెలుస్తుంది. రామానుజుల వారు ఏం చేశారు, విశిష్టాద్వైతం అంటే ఏమిటి అనే దానికి ఇప్పటికీ మన దగ్గర పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, తమిళనాడు వెళ్ళి కూడా చూడొచ్చు. సరే, తెలంగాణలో కట్టారు ఆధ్యాత్మిక కేంద్రంగా, పోనీ అక్కడికి వెళ్ళి ఏమన్నా ప్రశాంతంగా కూర్చుందామంటే డబ్బులు పెట్టుకుని ప్రశాంతత కొనుక్కోవాలి. అంతంత కట్టడాలు కట్టి డబ్బులు కట్టి ప్రశాంతత కొనుక్కోవాలి, ధ్యానం చేసుకోవడానికి కూడా ఉండదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. నేనేం ఇక్కడ విమర్శలు చేయట్లేదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. మన అదేంటి, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్న దగ్గరికి వెళ్తే సర్దార్ వల్లభభాయ్ పటేల్ గురించి తెలుస్తుంది అంటారు. ఎందుకు, పుస్తకాల్లో చదువుకోలేదా, చరిత్రలో తెలియదా ఉక్కు మనిషి అంటే ఎవరు అనేది? ఇప్పుడు దేశాన్ని అప్పుడు కలిపి ఉంచారు ఉక్కు మనిషి, ఆయనకి ట్రిబ్యూట్ ఇవ్వాలంటే దేశం ఒక్కటిగా ఉండాలనేటువంటి ఆలోచన చేయాలి. కానీ ఏదో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతానంటే, ఇక్కడ 99 కోట్లతో ఒక లైబ్రరీ అంటే, ప్రతి రాష్ట్రంలోనూ అలాంటివి, ప్రతి పెద్ద పెద్ద జిల్లాల్లో మంచి లైబ్రరీలు అలా కట్టిస్తే కనుక ఎంత విజ్ఞాన సంపదని భావితరాలకు అందించుంటాం. ఆ 3000 కోట్లతోటి ఎన్ని లైబ్రరీలు కట్టచ్చు, ఈ 1000 కోట్లు 1200 కోట్లతోటి ఎన్ని లైబ్రరీలు, ఎన్ని వేద గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయొచ్చు. వేద విజ్ఞానాన్ని, భారతీయ విజ్ఞానాన్ని, ముఖ్యంగా భారతీయ విజ్ఞానాన్ని కాపాడేందుకు ఏమైనా చేసుంటే కనుక నిజంగా వాళ్ళ పాద నమస్కారం చేసుండొచ్చు. కానీ ఎందుకో ఈ న్యూస్ చూసిన తర్వాత నా వరకు కాస్త ఈ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కొంచెం చిరాకనే అనిపిస్తున్నాయి. నేనే నాస్తికుణ్ణి కాదు, భక్తి లేనివాడిని అంతకుమించి కాదు, కానీ ఇక్కడ నిజమైనటువంటి భక్తి ఎక్కడుందా అంటే, ఇగో ఇది విజ్ఞానాన్ని మొత్తం అందరికి ఎలా అందించాలి అన్నటువంటి ఈ తలంపులో ఉంది అనేది నా భావన. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచానికి గర్వించదగ్గ 16 యూనివర్సిటీలు మన దగ్గర ఉండేవి. 1000 సంవత్సరాల విజ్ఞానం అంతా మన భారతీయ విద్యా వ్యవస్థలో ఉంది అని చెప్పుకుంటాం మనం. కానీ
ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎక్కడా లేవు. సో మనకున్నటువంటి యూనివర్సిటీల పేర్లు ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు. కరెక్ట్గా ఆ 16 యూనివర్సిటీలు అఫ్కోర్స్ అందులో కొన్ని మాత్రమే నాకు తెలిసిన ఒకటి రెండు తప్ప మిగతా నేను మర్చిపోయాను, మీతో పాటే నేను కూడా తెలుసుకుంటున్నాను. తక్షశిల యూనివర్సిటీ, ఇది దుర్యోధనుడు ఫౌండేషన్ వేశాడు. కురు సామ్రాజ్యంలో దుర్యోధనుడు స్థాపించినటువంటిది ఈ తక్షశిల యూనివర్సిటీ. తర్వాత ఇది ఎక్కడ, గాంధార అంటే ప్రస్తుతం రావల్పిండి డిస్ట్రిక్ట్ పాకిస్తాన్లో ఉంది, అప్పట్లో అవిభాజ్య భారతదేశంలో ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది అది. ఇక్కడ ఫిజీషియన్స్, పాలిటీషియన్స్, గ్రమారియన్స్, రూలర్స్, ఆథర్స్, ఆస్ట్రానమర్స్ ఇక్కడ ఎంతోమంది అలా చదువుకున్నారు అని చెప్పి. తర్వాత జీవక కొమరభాక ఫిలాసఫర్, తర్వాత చరకుడు, చరక సంహిత. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. తర్వాత దాదాపుగా 60కి పైగా కోర్సెస్ ఇక్కడ నేర్పించేవాళ్ళ డిఫరెంట్ సబ్జెక్టులో తక్షశిల యూనివర్సిటీలో. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా 16 సంవత్సరాలు ఉండేది అందులో చేరడానికి. తర్వాత మిథిలా యూనివర్సిటీ వచ్చేసి ఇది శ్రీలంక, సారీ మన నేపాల్ దగ్గర, క్షమించాలి. ఇక్కడ నవన్యాయ అని చెప్పి కొత్త లాజిక్ని అక్కడ తీసుకొచ్చారు. తర్వాత తెల్హారా విశ్వవిద్యాలయం, ఇది ఎక్కడుంది అంటే దాదాపు బీహార్. ఆర్కియాలజిస్ట్స్ ట్రేస్ చేశారు అక్కడ ఈ తెల్హారా యూనివర్సిటీ అనేదాన్ని. తర్వాత శారదాపీఠం టెంపుల్ యూనివర్సిటీ అని చెప్పి అది ఒకటి ఉండేది. తర్వాత నలంద విశ్వవిద్యాలయం, అందరికీ తెలిసిందే. వల్లభి యూనివర్సిటీ. తర్వాత పుష్పగిరి యూనివర్సిటీ. ఉదాంతపూరి యూనివర్సిటీ. తర్వాత విక్రమశిలా యూనివర్సిటీ. తర్వాత సోమపుర యూనివర్సిటీ 10. బిక్రంపూర్ యూనివర్సిటీ. తర్వాత మొరేనా గోల్డెన్ ట్రయాంగిల్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి చంబల్ డివిజన్ మధ్యప్రదేశ్లో. ఇది 8వ శతాబ్దంలో దీనికి సంబంధించి పెట్టారు అక్కడ, దానికి సంబంధించినటువంటి వివరాలు. దాని తర్వాత కంతళ్ళూర్ సాలా యూనివర్సిటీ, అంటే ఒకవేళ స్పెల్లింగ్ నాకు చదవడం రాకపోతే క్షమించాలి, నేను చూసింది మీకు చెప్తున్నాను. తర్వాత జగద్దల యూనివర్సిటీ. తర్వాత నవద్వీప యూనివర్సిటీ, ఇప్పుడు నదియా అంటున్నారు, నవద్వీప యూనివర్సిటీ అంటున్నారు దీన్ని. బెంగాల్ మరియు బెంగాల్కి సంబంధించే ఉంది ఇది. అఫ్కోర్స్ ఈ తక్షశిల యూనివర్సిటీ కూడా, తక్షశిల మరియు నలంద ఇదంతా కూడా డిస్ట్రక్షన్ అయిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇక్కడ వ్యాకరణం కానీ, లాజికల్ సబ్జెక్ట్స్ కానీ, పాలిటిక్స్ కానీ, న్యాయశాస్త్రం కానీ నేర్పించేవారని చెప్తున్నారు. గోపాలపూర్ అట్ ద యూనివర్సిటీ సైట్, శాంతిపూర్, నవద్వీప్. దాని తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయం, మనదైనటువంటి తెలుగు విశ్వవిద్యాలయం, నాగార్జున, ఆచార్య నాగార్జునుడు పెట్టినటువంటిది. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? దీంట్లో ఉన్నటువంటి మన విద్యా సంపద అంతా ఎటు వెళ్ళిపోయింది? వీటన్నిటికీ సంబంధించిన ఈ సంపద మొత్తాన్ని భావితరాలకు ఇంకా అందించాలి, అంటే ఇప్పటి తరాలకు ఎలాగో సరిగ్గా అందించలేకపోయారు, భావితరాలకైనా అందించాలి, అందించేటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనకు కావాల్సింది వేల కోట్ల రూపాయల సైట్లు, వేల కోట్ల విగ్రహాలు కాదు, ఇలాగా లైబ్రరీలు, ఇలాంటి విజ్ఞాన సంపదలు కావాలి. సో హృదయపూర్వకంగా స్టాలిన్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. మన పాలకులు కూడా కాస్త ఆలోచించి డిజిటల్ లైబ్రరీ పేరు అని ఒకటే కాదు, ఒక లైబ్రరీ అనేది పెద్దది, ప్రభుత్వ లైబ్రరీ అనేది ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది నా కోరిక. సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి.